అంటే చేస్తుంది. టీడీపీ నుంచి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని మనిషి, ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేని మనిషి సీఎంగా ఎలా అడుగుతారు అని చెప్పి వాళ్ళు కొంతమంది, అంటే బయటికి చెప్పకపోయినా కానీ కొంతమంది నాయకులు, కింద స్థాయి నాయకులు అయితే మాత్రం ఇదే మాట అంటున్నారు. తెలుగు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తారు? విధానం మీరు విడిగా పోండి, మీరు వెళ్ళండి విడిగా. నేను అడుగుతున్నా, 40 ఏళ్ళ అధికారం చూసిన వాళ్ళు మీరు 20 సీట్లు పరిమితం అయ్యారుగా, మరి మీ భావం ఏంటి? మీరు రాష్ట్ర జనాభాలో 2% జనాభా, మీ టికెట్లు ఇవ్వాలా? మీరు అధికారం చూసి వేల కోట్లు సంపాదించిన లోకల్ బాడీ ఎలక్షన్ చేతులు బయట నుంచి పారిపోయారు. ఒక్క సీట్ కూడా గెలవని ఒక్కడు కూడా ఆయన తోటి గెలవనోడు, ఆయన లోకల్ బాడీ ఎలక్షన్ గెలిచాడు. తెలంగాణలో మిమ్మల్ని ఎందుకు ఏ పార్టీ అడగలా? పొత్తు పెట్టుకోవడానికి మిమ్మల్ని ఎందుకు అడగల? నేషనల్ పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగింది? తెలంగాణలో మీరు ఎందుకు చేతులు ఎత్తించారు? కాంగ్రెస్ తో రెంట్లకి ఇక్కడ రెండు చేతి పనులు తింటే అక్కడ రెంట్లకి ఎందుకు కూడికింగ్ చేశారు? ఇవన్నీ నేను అడిగితే మీరు ఎప్పుడు సమాధానం ఇచ్చింది? ఈరోజు ఈ 4 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి మీద ఇష్యూస్ ఉంటే రోడ్డు మీదకి ఎక్కి గట్టిగా అతనికి ఎదురుగా నిలబడి పోరాడింది టీడీపీయా పవన్ కళ్యాణా? ఎవరు నిలబడ్డారు స్ట్రైట్ చెప్పండి, ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ సార్ అల్టిమేట్ గా. పవన్ కళ్యాణ్ గారే, మరి ఈ మాట్లాడి అహంకారం మాట్లాడి మదప్ మాట్లాడి మాట్లాడకూడదు మంచిగా. అరే ఆయన గౌరవిస్తే కాపులతో మనతో వస్తారా? యూత్ బీసీసీలో యూత్తో మనతో వస్తారా? వస్తారా? మనం జాగ్రత్తగా గౌరవంగా కలుపుకొని పోయి మంచిగా పోలా. ఎలక్షన్ అయిన తర్వాత ఏమైనా చేసుకుందాం, పట్టుకుందాం తట్టుకుందాం, ముందు గెలిచేదాం చూసుకుందాం, ముందు జాగ్రత్తగా ఉండాలన్న జ్ఞానం కూడా లేకుండా మిస్బిహేవ్ చేస్తే ఇంత ఆవేశపూరితం ఉండే కులం, రోషం ఉండే కులం ఎలా తప్పుతుందండి? ఆటోమేటిక్ గా వైసీపీ ట్రాప్ లో పడిపోతుంది. పాల్గొన్నాను దీంట్లో, ఎక్కడో 1-2 కాంట్రవర్సీ ఓట్స్ రాకుండా ఉంటాయా? ఆ 2 కాంట్రవర్సీ ఓట్స్ మీ దగ్గర డౌన్లోడ్ చేసుకుని వైసీపీ సోషల్ మీడియా దేశం అంతా పెడతాను. మరి మా జాతికి, మా జాతి ఆటోమేటిక్ గా వాళ్ళు వీళ్ళు హత్తుకుతారు కదా. ఇట్లాంటి ఈ రాజకీయాలు వాళ్ళకి తెలియదు కదా. పవన్లో డబ్బిచ్చారా పవన్ కళ్యాణ్ కంటే అట్లా ఎంత ఇచ్చారంటారు కాపులే? నీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే అంటే చిచ్చి మా వాడు అమాయకుడు అంటే సోనియా గాంధీ ఇరికిచ్చినట్టారు రెడ్డి. చూసారా ఎంత తేడా, ఎంత తేడా ఉందో? కమ్మ సామాజిక వర్గం ఊర్లో చూసా చంద్రబాబు నాయుడికి నా జీవితంలో 1 రూపాయి అవినీతి చేయలా, ఒక్క తప్పుడు పని చేయలే నా జీవితంలో అని చెప్పని చంద్రబాబు నాయుడు బ్యానర్ స్టేట్మెంట్ కనపడింది. నిజమా అన్నమాట? మన రాష్ట్రానికి అవినీతి నేర్పింది ఎవరు? డబ్బులతో రాజకీయాలు నేర్పింది ఎవరు? ఆయన కదా. హైటెక్ సిటీ చుట్టూ పూర్తి నీ తెలిసిన వాళ్ళు, నీ సామాజిక వర్గం వాళ్ళు వేల ఎకరాల భూములు కొని ఈరోజు 1000 కోట్లు అయిపోయినాడు వాస్తుని. ఏంటండి పిల్లి గుడ్డిదైతే ఎనికి ఎన్నైనా చెప్పుద్దని వినేవాడు ఉంటే చెప్పేవాడు నేను చెప్తా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని భయపడుతుంది ఎవరికండి? పవన్ కళ్యాణ్కే, వీళ్ళెవరికి కాదు. అంటే చంద్రబాబు గారితో వెళ్ళటం కాపులకి లేదా కాపు నాయకుడిగా మీకు ఇష్టం లేదు అనుకోవచ్చా? ఆయన విడిగా వెళ్తానంటే అడ్డం పడింది. నేనే ఒక బలమైన పార్టీతో వెళ్ళమని చెప్పేది కూడా నేనే ఫస్ట్. ఆ వెళ్ళేది లాస్ట్ టైం ఆయన చెప్పారు. ఎందుకని సార్? అంటే మీ మీ పార్టీ నిర్మాణం మీరు చేసుకోండి. మీరు వినండి, మీ పార్టీ నిర్మాణం మీరు చేసుకోండి. నేషనల్ పార్టీ బీజేపీ పార్టీనే వాడుకొని వదిలేసిన వ్యక్తి అతను. 20 సీట్లు ఇస్తారు చూడండి, 4 ఇస్తాడు చేతిలోకి. అతనితో మీరు అతనితో ఏం మాట్లాడద్దు. మీ పార్టీ నిర్మాణం చేసుకోండి. ఎలక్షన్ రోజు మీరు లేకుండా అతను ఎలక్షన్ చేయలేడు, మీ ఇంటికి వస్తాడు. వచ్చిన రోజు 50 సీట్లు పవర్ షేరింగ్ ఉంటే నా ఇంటికి రాయి అని చెప్పండి. అంతే తప్ప ఈ మధ్యలో మీరు మాట్లాడబాకనేది చిలక్కి చెప్పినట్టు చెప్పాం. ఊరుకున్నాడా? ఎప్పుడో మీటింగ్ లో, ఎప్పుడైనా మీటింగ్ పో, నీ ఓట్లు చేయలేమో అందరూ కలుపుకొని వెళ్తాను. జైల్లోకి వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు లాభలు వాటేసుకుని ఏడుస్తే ఈయన బయటకు వచ్చేసి నేను టీడీపీ తెలుతానని బీజేపీ వస్తారమ్మని లేకపోతే మానేమని. మనదే వన్ సైడ్ గా సరెండర్ అవుతున్నాం కదా. అంతమంది పరిస్థితి కుప్పలో ఏమన్నా చంద్రబాబు నాయుడు వన్ సైడ్ లో ఉంటే ఉపయోగించింది బ్రదర్ అన్న. నువ్వు పెట్టుకున్నంత కాలం వాళ్ళు ఎంత పడ్డారు? నువ్వు ఎప్పుడైతే విట్టు తీయావో వాళ్ళు నిన్న నిన్ను వాళ్ళు ఎలా పిలిపించుకోవటం. 20 సీట్లతో బేరం మొదలు పెట్టారు. ఏం చేయాలి ఆయన రాజకీయాన్ని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, నేను అంటుంది ఏంటంటే రాజకీయాల్లో అనుభవం, వ్యూహాలు చాలా అవసరం. మనం మంచిగా ఉంటే ప్రతి వాడు వాడుకుని వదిలేస్తాడు. బీజేపీ పార్టీ చెప్తుంది కదా, అయ్యా నువ్వు మా పక్కన ఉండు,
ఇప్పటితో మేము చాలా బాధలు పడ్డాము, మేము డీల్ చేస్తాను ఒక ఉండి ఉన్నాడా, మీరు వస్తారే కదా మా నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరు వాళ్ళు విడిగా మాట్లాడుకుంటున్నారు, టీడీపీతో పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. వాళ్ళు మొదట్లో ఏం అడిగారంటే పవన్ కళ్యాణ్కి మా ఇద్దరు పవర్ షేరింగ్ ఇవ్వాలా, మా తరపు సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఇస్తావా అని కూడా అడిగారు టీడీపీ వాళ్ళు. ఫస్ట్ లో వెళ్ళి అలయన్స్ ప్రపోజల్కి వెళ్తే బీజేపీ వాళ్ళు ఈయన ఎంతవరకు బీజేపీతో ఉన్నాడు, ఉంటేగా ఢిల్లీ పోవటం బయటకు వచ్చేటప్పుడు అందరూ కలిసి వెళ్ళాలి కోరుకుంటున్నా అని చెప్పారు. ఇది రాజకీయ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇప్పుడు 2019 కూడా విడిగా వెళ్తాం వల్ల రిజల్ట్ ఎలా వస్తుంది, ఏ రాష్ట్ర భవిష్యత్తు అండి, ఎవరు ఎవరు రాష్ట్ర భవిష్యత్తు, మేము కాపులేని అధికారం అనుభవించి నాశనం చేశామండి రాష్ట్రాన్ని, ఉన్నా బీసీ అధికారం అనుభవించి రాష్ట్రాన్ని నాశనం చేశారా, అప్పులు చేశారా, తినింది నాశనం చేసింది కమ్మోలు రెడ్లు వాళ్ళకు ఉండాలి బాధ్యత, మాకేంది ఈయనెవరు మధ్యలో కొత్త పార్టీ పెట్టుకోండి, నేషనల్ పార్టీ ఉంటే బీజేపీకి ఉండాలా, ఈయనెవరండి మధ్యలో రాష్ట్రాన్ని కాపాడటానికి ఎన్ని మాటలు మాట్లాడు ఏం మాట్లాడినవి, ఈయనెవరండి కాపాడటానికి ఏం మాట అసలు, ఇది నువ్వేమను అధికారం అనిపించావు ఏం సంపాదించావు దీని మీద నువ్వు బాధ్యత తీసుకోవటానికి, నువ్వేం పాటు చేసావేమన్నా, నీ పాత్ర ఏమైనా ఉంది ఎక్కడన్నా, ఆ పార్టీ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వాడు తెచ్చి మా నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తున్నాడంటే వాడిని తెచ్చి పెట్టిందే చంద్రబాబు నాయుడు మా నెత్తిన, ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోకుండా రాజధాని ఒక బిల్డింగ్ సరిగ్గా కట్టకుండా అన్ని అసంపూర్ణం చేసి ప్రతిదీ తలాతోకరణ లేక చేసి మోడీ గారితో గొడవ పెట్టుకుని పవన్ కళ్యాణ్ తిట్టి ఈ మహానుభావుడు తెచ్చి మాకు అడ్డగట్టింది ఆయన, ఈయనకెందుకు ఇవన్నీ ఈ విషయాలండి కొట్టుకుంటే రెండు కోలం కొట్టుకుంటాయి, బాగా సంపాదించి సంపాదించి మదం ఎక్కిపోయి ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళు కొట్టుకుంటారు ఈయనకెందుకు, ఈయన ఆ మాట ఈయన అనకూడదు రాష్ట్రాన్ని కాపాడతానని, ఎవడైతే అధికారం అనుభవించాడో వాడనాల ఈయన కాదలా. ఓకే సార్.